అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా తోడి అల్లుళ్ళు బీదరైతు కామరాజు ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్ళు చేసి చితికిపోయాడు పెళ్లిళ్ళ ఖర్చుల కింద ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోగా చారుడు పొలము బండి ఎడ్లు మిగిలాయి పెళ్ళిళ్ళు అయిన ఆరు నెలలకు సంక్రాంతి వచ్చింది పండగకు కూతుళ్లను అల్లుళ్లను ఆహ్వానించమని కామరాజుతో అతని భార్య అంది కామరాజు ఆ మాటలకు తల ఆడించాడే కానీ ఏమీ చెయ్యదలచలేదు అయితే కాపరానికి వెళ్ళిన చిన్న కూతురికి పుట్టింటి మీద గాలి మళ్ళీ తన భర్తతో సంక్రాంతి పండగకు పోదామంది మీ నాన్న పిలవలేదు కదా పిలవని పేరంటానికి దేనికి అన్నాడు చిన్నాల్లుడు మనల్ని మా నాన్న పిలవాలా పండగ కదా వెళదాం అన్నది చిన్న కూతురు అల్లుడు సరేనన్నాడు అలాగే కామరాజు పెద్ద కూతురు కూడా తన భర్తను పండగకు తన పుట్టింటికి బయలుదేరతీసింది పెద్ద అల్లుడు మొదట ఒప్పుకోలేదు మా నాన్న చిన్న అల్లుడికి పండగ కానుకలు ఇచ్చాడనుకోండి మీకు కూడా కానుకలు ముట్టకపోతే నాకెంత నగుబాటు అన్నదామే ఈ మాటకు అభిమానం పొడుచుకు వచ్చి పెద్దల్లుడు కూడా తన భార్యతో అత్తవారింటికి బయలుదేరాడు బాజా భజింత్రీలతో సహా ఆహ్వానం అందినట్లుగా తన కూతుళ్ళు అల్లుళ్ళు దిగటం చూసి కామరాజు ఆశ్చర్యపోయాడు అతని భార్య మాత్రం తన మాట తీసేయకుండా తన భర్త వాళ్లను పిలిచాడనుకుని ఎంతగానో మురిసిపోయింది పండగ ఎలాగో గడిచింది కానీ కామరాజు అల్లుళ్లకు పండగ కానుకలు ఇచ్చే ఉద్దేశ్యమేమీ కనబరచలేదు అది చూసి అల్లుళ్ళు ఇద్దరూ ఒకే అపోహకు గురయ్యారు ఒకరికి తెలియకుండా మరొకరికి మామగారు కానుకలు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాడనుకున్నారు వాళ్ళ అనుమానానికి తగ్గట్టే కామరాజు తన కూతుళ్ళు అల్లుళ్ళు వెళ్ళిపోనున్న రోజున ఎవరికీ కనిపించకుండా ఎటో వెళ్ళిపోయాడు పెద్ద కూతురు ఏకాంతంగా తన తల్లిని తన భర్తకు ఇయ్యవలసిన పండుగ కానుక గురించి హెచ్చరించింది తల్లి అయోమయంగా మీ నాన్న ఇంట్లో ఉన్న ధాన్యం అమ్మి నీ పెళ్ళికైన అప్పు తీర్చి ఏమన్నా మిగిలితే కానుక ఇచ్చేవారేమో అన్నది ఈ మాటలు చాటున ఉన్న చిన్న కూతురు చెవిన పడ్డాయి ఆమె కూడా గబగబా పోయి పండగ కానుకల గురించి తల్లిని అడిగింది మీ నాన్న ఎడ్లను అమ్మి నీ పెళ్ళికైన అప్పు తీర్చి ఏమన్నా మిగిలితే కానుకలు ఇస్తారేమో ఆ సంగతి నాకు తెలియదు అన్నది తల్లి ఈ సమాచారం తమ భార్యల ద్వారా అల్లుళ్ళు తెలుసుకున్నారు పెద్ద అల్లుడు బండికి ఎడ్లను పూంచి బండి మీద ధాన్య బస్తాలు వేసుకుని సంతకు బయలుదేరాడు చిన్న అల్లుడు సమయానికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బండిలోనే ఎక్కాడు బండి సంతకు చేరింది పెద్ద అల్లుడు ధాన్యం అమ్మడానికి ఒకవైపు అల్లుడు ఎడ్లను అమ్మడానికి ఇంకొక వైపు బయలుదేరారు ఇద్దరికీ అమ్మకాల గొడవ తెలియదు ధాన్యం వర్తకులు పెద్ద అల్లుడి చుట్టూ చేరి ధాన్యం ధర అడిగారు పెద్దల్లుడు ఏదో గుణించుకొని నోటికి వచ్చిన ధర చెప్పాడు వర్తకులు గొల్లున నవ్వారు అతను అడిగినది చిల్లరగా అమ్మే బియ్యం ధర వర్తకులు ఎందుకు నవ్వారో పెద్ద అల్లుడు ఊహించలేక మీరు ధాన్యం ఏ ధరకు కొంటారు అని అడిగాడు అతను ఈ ధాన్యం ఎక్కడో దొంగతనం చేసి ఉంటాడని అనుమానం కలిగి వర్తకులు పెద్ద అల్లుడిని రక్షక భటులకు అప్పజెప్పారు చిన్న అల్లుడి గతి అంతే అయ్యింది ఎడ్లను బేరం వాళ్ళు వచ్చి ధర అడిగితే అతనికి ఏం చెప్పాలో తెలియక పక్కనే ఉన్న నేతివర్తకుణ్ణి సలహా అడిగాడు ఎడ్లను కొనేవాళ్లకు అనుమానం తగిలి అతను ఎవరి ఎడ్లను తెచ్చి అమ్మ చూస్తున్నాడని రక్షక భటులకు పట్టి ఇచ్చారు తన అల్లుళ్ళు చేసిన ఘనకార్యం కామరాజుకు తెలిసి అతను వాళ్లను రక్షక భటుల బారి నుంచి విడిపించేసరికి అతని తల ప్రాణం తోక వరకు వచ్చినట్లయింది అతను అల్లుళ్లకు ఏవో కానుకలు ఇచ్చే ఉద్దేశ్యంతోనే డబ్బు అప్పు తేవడానికి పక్క గ్రామం వెళ్ళాడు కానీ అది కాస్త రక్షక భటుల చేతులు చెయ్యటానికి సరిపోయింది విన్నారు కదా రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను